తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ సిఐడి విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. దేవినేని ఉమ విచారణకు హాజరు కావడంతో సిఐడి కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను మాఫింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సిఐడి కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సిఐడి విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో వారిచ్చిన ఆదేశంతో సిఐడి ముందు హాజరయ్యానని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ మాటలను మాఫింగ్ చేశారనే ఆరోపణలపై తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టులో పోరాడతానని చెప్పారు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎంగా జగన్ను ఆయన్ను అభివర్ణించారు. ఇక పాలన్ను గాలికి వదిలేశారంటూ దేవినేని దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి విచారణ అధికారి దగ్గర హాజరవడానికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వదా విలయ తాండవం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే వస్తూ ఉంటే కూడా ఒక్క ఆక్సిజన్ బెడ్ ఇప్పించండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి, మా తండ్రి చనిపోతున్నాడు, మా బిడ్డ చనిపోతున్నాడు, భార్య చనిపోతూ ఉంది, భర్త చనిపోతూ ఉందని హృదయ వికారకంగా కాల్సి వస్తూ ఉన్నాను. మరి అక్కడ బందర్లో మచిలీపట్నంలో మంత్రే చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు. ఐసీయూ బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్లు ఉన్నాయి, వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని సిక్కు లేకుండా బాధ్యత రాజ్యంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. వాడు శ్రీనివాస్ కావచ్చు, వాడు వెళ్ళండి, ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పుడు కేసులు బనాయించి వాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు డీసీపీ కార్యాలయం కావచ్చు, సిబిసిఐడి కార్యాలయం కావచ్చు, ఇంత పెద్దగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైన భూములతో వాళ్ళ భవనాలు కడితే తప్పుడు కేసులు పెట్టి వాడ విలువైన సమయాన్ని అంతా కూడా అధికారులకి ఆకు ఈ తప్పుడు కేసులు చుట్టూ తిరగడం సరిపోతూ ఉంది. ఇవాళ కరోనా కల్లోలంలో ఒక ప్రాణం కాపాడి ఒక ఆక్సిజన్ పెట్టి ఇప్పించి ఒక ప్రాణాన్ని కాపాడే పరిస్థితిలో ఎవరో లేకుండా మీరు నేను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిబిసిఐడి కార్యాలయం చుట్టూ, ఏసీబీ కార్యాలయం చుట్టూ 100 మంది పోలీసులను పెట్టారు. మీడియాతోనే మాట్లాడకూడదంటారు. టైం అయిపోయింది రమ్మంటున్నారు. ఏం టైం అయిపోయింది? 11 గంటలకు రమ్మన్నారు. వస్తాను. అరే కనీసం రాష్ట్రంలో వాళ్ళ ఆక్సిజన్ దొరకట్లా, రెమ్డెసివిర్ కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, వాళ్ళు అందుబాటులో లేవు, కనీసం హాస్పిటల్లో బెడ్ లేవు. కానీ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ పెట్టడానికి కరోనా భయం, మంత్రులు కొంతమంది కరోనా వచ్చింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో 2 గంటలు కూర్చుంటే మీకు ఎక్కడ కరోనా వస్తుందని క్యాబినెట్ మీటింగ్ వాయిదా వేశారు.
సీఎం వీడియోని మాఫింగ్ చేసిన కేసులో దేవినేని ఉమ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజు ఆయన సిఐడి విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాదిరి మాజీ మంత్రి దేవినేని ఉమ కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోనే సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే కారణంతో ఏపీ సిఐడి పోలీసులు దేవినేని ఉమాపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి గతంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కానీ ఆ నోటీసులు జారీ చేసిన సమయంలో విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. తన అరెస్టును ఆపాలని కోరుతూ దేవినేని ఉమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ అతనికి కవర్ గా రావడంతో అరెస్ట్ అయితే ఆపి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు దేవినేని ఉమ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావడం జరిగింది. అంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియోకు సంబంధించి దాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసిన దానికి కారణంగానే సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా సిఐడి అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో విచారణకు కూడా సహకరించాలని కూడా కోర్టు తరపడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావడం జరిగింది. అసలు ఆ వీడియో అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి పెట్టాల్సిన అవసరం ఏంటి ఏందనేది కూడా విచారించే పనిలో ఉన్నారు. అదేవిధంగా దేవినేని ఉమాకు సంబంధించినటువంటి ఫేస్బుక్ గానీ ట్విట్టర్ గానీ అకౌంట్లు ఏమైనా హ్యాక్ అయ్యాయా, దేవినేని ఉమానే స్వతహాగా ఆ అకౌంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేశాడనే దాన్ని కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా సిఐడి అధికారులు అడిగే ప్రశ్నలకు కూడా దేవినేని ఉమ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అతను కించపరుస్తూ అబద్ధ ప్రచారాలు చేయడానికి కూడా తప్పబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిఐడి అధికారులు విచారణ కొనసాగుతూనే ఉన్నారు. శ్రీనివాస్, విచారణ జరుగుతుంది అంటున్నారు, విచారణకు సంబంధించి ఏవైనా అప్డేట్స్ వచ్చాయా? అంటే విచారణకు సంబంధించి చూస్తే గతంలో గనక 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మొదటిసారి విచారణకు హాజరు కావడం జరిగింది. విచారణకు హాజరైన తర్వాత వాళ్ళు ఏ క్వశ్చన్లు అడుగుతారు ఏంటి అనే దాని మీద కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వీడియోని కావాలనే ఇతను పోస్ట్ చేశాడా లేదు అనుకుంటే ఇతను సోషల్ మీడియా చూస్తే ప్రైవేట్ సంస్థ ఏమన్నా పోస్ట్ చేస్తాయనే కోణంలో కూడా విచారించాలి. అంటే కేవలం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వీడియోని మార్పింగ్ చేయడం కనుక ఉద్దేశం ఏంటనేది కనుక కూడా సిఐడి అధికారులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది. దానిపై కూడా సిఐడి అధికారుల విచారణ కొనసాగుతూనే ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.